నేడు తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి భూమి పూజ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు షాద్నగర్ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పొన్నేకలలో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాథపాలెంలో స్కూల్స్కు భూమి పూజ చేయనున్నారు. కులమతాలకు అతీతంగా రాష్ట్రంలోని పేదలందరికీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తోంది. మొదటి దశ కింద నేడు 28 నియోజకవర్గాల్లో గురుకుల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఖచ్చితమైన స్పాట్ గేమ్ ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయనుంది సర్కార్. ప్రత్యేకంగా స్పోర్ట్స్ గ్రౌండ్ను కూడా ఏర్పాటు చేయనుంది. మొత్తం 5,000 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. స్కూల్లో ఒక్కో లైబ్రరీలో 5,000 పుస్తకాలు, 60 కంప్యూటర్లు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఉండనున్నాయి. ఒకేసారి 900 మంది కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మించనున్నారు. సాంస్కృతిక విద్యా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఆడిటోరియం, ఇండోర్ అవుట్డోర్ స్టేడియం, హాస్పిటల్ నిర్మించేలా డిజైన్ విడుదల చేసింది తెలంగాణ సర్కార్.